Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు, ఇప్పుడు పార్లమెంటులో మోదీ. సేమ్ టు సేమ్ అదే తీరు. జగన్మోహన్ రెడ్డితో అప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నరేంద్ర మోదీ ఆట ఆడుకుంటున్నారు. ఇద్దరు కూడా జగన్తో ఆడుకునేందుకు సబ్జెక్ట్ ఒకటే కావడం గమనార్హం. ఇంతకీ విషయం ఏంటంటే, వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైన విషయం అందరికీ తెలిసిందే. తిరుగుబాటు ఎంపీపై అనర్హత వేటు వేయించాలని గడిచిన ఏడాదిగా జగన్ అండ్ కో ఎంతగా ప్రయత్నిస్తున్నా సక్సెస్ కాలేకపోతున్నారు. ఎంపీపై అనర్హత వేటు వేయించడం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పెద్ద విషయం కాదు. కానీ అందుకు మోదీ దగ్గర నుండి క్లియరెన్స్ కావాలి. మోదీ నుండి క్లియరెన్స్ రాదని అనుకున్నారో ఏమో. వైసీపీ ఎంపీలు రూటు మార్చి పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎంపీలపై చర్యలు తీసుకోవడానికి ఖచ్చితమైన గడువు విధించేటట్లుగా రాజ్యాంగ సవరణ చేయాలంటూ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఓ వినతిపత్రం ఇచ్చారు. సరే, ఓం బిర్లా దగ్గర కానిది కిరణ్ ద్వారా అవుతుందా అంటే అవదనే చెప్పాలి. ఎందుకంటే కేంద్రం స్థాయిలో ఏమన్నా జరగాలంటే మోదీ తలుచుకుంటేనే అవుతుందని అందరికీ తెలిసిందే. జగన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు ఎంపీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్లు వేశారు. జగన్కు వ్యతిరేకంగా దేశంలో ఎన్ని ఫోరంలున్నాయో అన్నిటికీ ఫిర్యాదులు చేశారు. దీంతో జగన్కు ఏదో అయిపోతుందని కాదు కానీ ఇద్దరి మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతుందన్నది వాస్తవం. ఇక్కడ గమనించాల్సిందేమంటే, మోదీ లేదా బీజేపీ సహకారం లేకుండా జగన్పై ఎంపీ ఈ స్థాయిలో రెచ్చిపోయే అవకాశమే లేదు. సరే, ఇక రాష్ట్రానికి వస్తే గతంలో చంద్రబాబు కూడా జగన్పై ఇలాగే రెచ్చిపోయారు. 2014 వైసీపీ తరఫున గెలిచిన 23 ఎమ్మెల్యేలు 3 ఎంపీలను టీడీపీలోకి లాగేసుకున్నారు. నిస్సిగ్గుగా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని జగన్ అండ్ కో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్కు లేఖలు రాసిన ఉపయోగం కనబడలేదు. అప్పట్లో కోడెల కూడా చంద్రబాబు చెప్పినట్లు వినే మనిషే కాబట్టి అనర్హత 5 ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు జనాలయ ఫిరాయింపులపై చర్యలు తీసుకున్నారులేండి, అది వేరే విషయం. అంటే అప్పట్లో ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు ప్రయత్నించింది, ఇప్పుడు తిరుగుబాటు ఎంపీపై అనర్హత వేటు వేయించేందుకు నానా అవస్థలు పడుతున్నది జగనే. మొత్తానికి అనర్హత వేటు విషయంలో అప్పట్లో చంద్రబాబు ఓ ఆటాడుకుంటే, ఇప్పుడు అదే సబ్జెక్టు మీద మోదీ కూడా జగన్ను ఆటాడుకుంటున్నట్లే ఉన్నారు.